జగన్ దెబ్బకు చంద్రబాబు బీసీ జపం. ఎవరి పుత్త మహేష్ యాదవ్? ఏపీలో టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల మూడవ జాబితాలో కొన్ని అనూహ్య ఎంపికలు చోటు చేసుకున్నాయి. ఇందులో ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ ఎంపిక కూడా అలాంటిదే. కొన్ని దశాబ్దాలుగా ఏలూరు ఎంపీ సీటులో కమ్మ సామాజిక వర్గ అభ్యర్థులకే అవకాశాలు ఇస్తున్న టీడీపీ ఈసారి మాత్రం రూటు మార్చి బీసీ అభ్యర్థికి అవకాశం ఇస్తోంది. ఇంతకీ ఈ పుట్ట మహేష్ యాదవ్ ఎవరు? టీడీపీ ఆయన్ను ఎంచుకోవడం వెనుక కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. పుట్ట మహేష్ యాదవ్ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడే. అంతేకాదు, గతంలో మైదుకూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన టీటీడీ మాజీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ కొడుకే. టీడీపీ ఈసారి అనూహ్యంగా పుట్ట మహేష్ యాదవ్ను తమ సాంప్రదాయ కమ్మ సీటు అయిన ఏలూరు ఎంపీ స్థానంలో బరిలోకి దింపుతోంది. ఇలా బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన పుట్ట మహేష్ యాదవ్ను టీడీపీ ఎంచుకోవడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయి. గతంలో ఏలూరు ఎంపీ సీటులో వెలమదొర అయిన కోటగిరి శ్రీధర్ను బరిలోకి దింపి జగన్ హవాలో గెలిపించుకున్న వైసీపీ ఈసారి మాత్రం కారుమూరి సునీల్ యాదవ్ అనే కొత్త అభ్యర్థిని దించింది. ఆయన ఎవరో కాదు, ప్రస్తుత జగన్ కేబినెట్ మంత్రి, తణుకు ఎమ్మెల్యే కూడా అయిన కారుమూరి నాగేశ్వరరావు కొడుకే. ఈసారి బీసీలకు పెద్దపీట వేయాలన్న లక్ష్యంతో వైసీపీ కారుమూరి సునీల్ యాదవ్ను ఎంచుకోవడంతో టీడీపీ కూడా బీసీ అభ్యర్థి వైపే మొగ్గు చూపాల్సి వచ్చింది. అదే సమయంలో పార్టీలో ఉన్న బీసీ అభ్యర్థులలో ఏలూరు ఎంపీ సీటులో నిలబెట్టేంత నేతలు ఎవరూ లేరు. దీంతో పొరుగున ఉన్న కాకినాడ జిల్లా తునికి చెందిన పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్ట మహేష్ యాదవ్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. వాస్తవానికి కాపులు, కమ్మ సామాజిక వర్గం హవా ఎక్కువగా ఉండే ఏలూరు ఎంపీ సీటులో బీసీల జనాభా కూడా ఎక్కువే ఉంది. దీంతో పవన్, చంద్రబాబు వెనుక ఉన్న కాపులకు తోడు బీసీ ఓట్ల కోసం మహేష్ యాదవ్ను బరిలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది.